జనరల్గా మనం చింతపండు కొంటుంటాం కదా, కానీ ఇక్కడ అలా కొనరు. ఈ విధంగా గింజలున్న చింతపండును తెచ్చుకుంటారన్నమాట. ఇట్లా విత్తనాలతో చింతపండును తెస్తారు, ఎందుకంటే వాళ్ళంతా ఆర్గానిక్ ఫుడ్ తింటారు కాబట్టి. ఈ చింతపండులో కూడా ఏమన్నా కెమికల్స్ కలుపుతారేమోనని వాళ్ళకి భయం. అందుకోసమని డైరెక్ట్గా చెట్టు నుండి చింతకాయలు కోసి చింతపండు కోసుకొని ఇట్లా గడ్డలుగా విత్తనాలతో ఉండేటటువంటి చింతపండు తీసుకొని దీన్ని బాగా ఎండబెడతారు. ఎండబెట్టిన తర్వాత దీన్ని ఇదిగో ఇలాగా నీడలోనే ఎండబెట్టుకుంటారు. మళ్ళీ ఎక్కువగా ఎండలో కూడా ఎండబెట్టరు. చింతపండు గింజలు తీసి అట్లా కొనుక్కొని మనం చింతపండు ఎండబెట్టుకుంటాం. ఇది గింజలు తీసి ఎండబెట్టేసిన తర్వాత ఇట్లా నువ్వు ఆ విధంగా కోసినట్టు కోస్తే గింజలు రాలిపోతాయి. అవును కదా. వాళ్ళు ఏం చేస్తారంటే చింతపండు ఇచ్చేవాళ్ళు దోరగాయలు కోసేస్తారు. తెల్లం అవును కాదు, వాళ్ళు ఏదైనా కలర్ పెడతారు అక్క, కలర్ దాంట్లో వేస్తారు కాయల్లో మగ్గినట్టు వచ్చేస్తాయి అన్నమాట. మామిడికాయ కూడా లేకపోయి వచ్చేస్తా. అవునులే అట్లా వస్తాయి. అక్కడ కాబట్టి ఇది పండి రాస్తుంది. అవును పండి రాని కొండు తెలుపుంటారు చూడ దానికి. అవును దీని కొండదు తెలుపు. అవునులే అవును లోపలంతా తెల్ల తెల్లగా కనబడుతుంది. ఈ పండు కొండదు పండేసినాక. ఈ పండు మాలాదు అది అప్పుడు. ఇది కోసిన తర్వాత ఒక్కొక్క కిలో అవునులే ఫ్రిడ్జ్లో. ఇప్పుడు ఆ చింత గింజలు ఏం చేస్తారు? ఇవి చింత గింజలు రాత్రి ఉప్పు వేసిన నీళ్ళల్లో పెట్టేసేసి పొద్దున ఒక రోజు 5-6 గింజలు 40 రోజులు కనిపిస్తే. అవును కా, ఈ మధ్య అందరు చింత గింజల్ని ఆన్లైన్ లో తెప్పించుకుంటున్నారు పొడి. మనకి చింత గింజలు దొరకవు కాబట్టి. సో ఇక్కడ మనకి చింతపండు నేచురల్ గా దొరుకుతుంది. చింత గింజల్ని మనం ఉపయోగించుకోవచ్చు. ప్రస్తుతానికి మా ఊర్లో మా అక్కలు మేము అందరం కాళ్ళు నొప్పులు వాళ్ళం కాబట్టి అంటే అనసెక్కట్లేదులే. మిగతా చాలామంది ఉన్నారు ఈ కాళ్ళ నొప్పుల వాళ్ళు, అందుకోసం అనేసి ఈ చింత గింజల్ని ఇలా ఉపయోగించుకోవచ్చు అన్నమాట. ఇప్పుడు గింజలు ఉప్పేసి బాగుంటుంది అన్నమాట. మంచి స్పౌట్స్ లాగా తినొచ్చు. అయితే వేయించేటప్పుడు చూస్తాం. అయితే అక్క ఇది చాలా పెద్ద ప్రాసెస్ చింతపండుది. ఒకసారి ఇంక ఎండాకాలం అంతా మిరపకాయలు చింతపండు పసుపు ఊరగాయలు వడియాలు అది ఉప్పుమిరపకాయలు ఇవన్నీ జారీ తీసి పెట్టుకుంటే ఇంకా సంవత్సరం అంతా ఫ్రీగా ఉండొచ్చు అన్నమాట. చూసారుగా ఫ్రెండ్స్, ఇది ఇలాగా చింతపండుని ఫస్ట్ అక్కడి నుంచి చెట్ల నుండి తీసుకొస్తారన్నమాట. తెచ్చిన తర్వాత దీన్ని 2-3 రోజులుగా ఎండబెడతారు, ఎందుకంటే ఈ పండుకి తొక్క తీస్తారు కానీ గింజలు అవన్నీ ఇలాగే ఉంటాయన్నమాట. తీసిన తర్వాత దీన్ని ఏం చేస్తారు, ఇలా తీసిన తర్వాత ఇట్లా వస్తుంది చూడండి. కానీ మీకు ఇప్పుడు మనకు డిఫరెన్స్ కనిపిస్తుంది చూడండి. మనం కొనుక్కున్న పండు లోపల అంత తెల్లగా వెడల్పుగా ఉంటుంది, కానీ ఇక్కడ అలా లేదు. ఇది చాలా గుండ్రంగా ఉంది, ఎందుకంటే దీంట్లో ఏం ప్రాసెస్ లేదు, ఇవి కెమికల్స్ ఏం కలపలేదు కాబట్టి. ఇందాక అక్క చెప్పినట్టుగా వాళ్ళు మామిడి పండ్లు పండించేందుకు కార్బోహైడ్రేట్స్ ఎలా పెడతారు అవన్నీ ఏం పెట్టకుండా న్యాచురల్గా పండి రాలిన కాయలని ఏరుకొస్తారన్నమాట వీళ్ళు. తర్వాత ఇదిగో ఇలాగా తీసేస్తారు గింజల్ని, అలా కత్తిపెడితో పోసేసుకుంటూ గింజలు తీసేసి ఆ గింజలను కూడా చాలా ఉపయోగించుకుంటారు మోకాళ్ళ నొప్పులని వాటికని. తర్వాత ఇంకా చెప్పే విషయం ఏంటంటే ఈ చింతపండు ఇలా తీసిన తర్వాత ఒక్కొక్క కేజీ తీసుకొని వాటిని ప్యాకింగ్ చేసి అణగబెట్టేసి
వాటిని ఎత్తి ఫ్రిడ్జ్లో పెట్టేస్తారు. ఒక కేజీ అయిపోయిన తర్వాత ఇంకో కేజీ తీసుకొని వాడుకుంటుంటారు అన్నమాట. ఎందుకంటే ఇట్లా ఫ్రెష్గా కనపడుతుంటుంది అక్క, లేకపోతే నల్లగా అవుతుంది కావచ్చు. మనం ఈ సంవత్సరంలో చేసిన పండు వాళ్ళు ఇక్కడంతా వచ్చే సంవత్సరం మళ్ళీ మార్చి వరకు ఏప్రిల్ వరకు కూడా ఇదే పండు వాడుతుంటారు. ఇంకా వాడుతున్నా కానీ అది తెల్లగానే ఉంటుంది. దానికి కారణం ఏంటంటే వీళ్ళు ఇలాగా స్టోర్ చేసి పెట్టుకొని, అది కూడా స్టోర్ కూడా ఎలాగా మొత్తం ఒక బ్యాగ్లో వేసేసి పెట్టరట, ఒక్కొక్క కేజీ ఒక్కొక్క కేజీ ఒక్కొక్క కవర్లో వేసి పెట్టుకుంటే తీసుకొని వాడుకునేందుకు ఫ్రీగా ఉంటుంది. మాట మాటకి ప్యాకెట్ ఓపెన్ చేసి దాన్ని డిస్టర్బ్ చేయకుండా అలా పెట్టుకుంటారనమాట. చూసారా ఇంత ప్రాసెస్ తోటి ఉన్నారు కాబట్టి వాళ్ళు చాలా హెల్దీగా ఉంటుంటారు, పిచ్చి పిచ్చి అన్నీ తినేయకుండా అలాగా. హాయ్ నిర్మల, ఈరోజు నీకు మేము బెండకాయ కూర దొండకాయ కూర వండుకుంటున్నాం. ఆ కూరను నీకు ఎలా వండుకుంటున్నామో చూపిస్తాను, నువ్వు కూడా తిన్నట్టుగా ఫీల్ అయిపో. మీ సబ్స్క్రైబర్స్ అందరికీ చూపించుకో. నేను ఇప్పుడు నీకు దొండకాయ కూర వీడియో పంపిస్తున్నాను. ఇక ముందు దొండకాయలను కడిగి ఇలా కోసుకుంటారన్నమాట. మన ప్రాసెస్లో కట్టర్లు గిట్టర్లు నో, ఓన్లీ కత్తిపీటతోనే కోసుకుంటాం అంతే కదా, కత్తిపీటతోనే కోస్తాం అన్నమాట. ఇలా దొండకాయలు కోసిన తర్వాత వాటన్నిటినీ అంతంత కోసేస్తున్నావు. ఎందుకు అటుపక్క అటుపక్క? సరే, దాని తర్వాత ఉల్లిపాయలు. ఈ ఉల్లిగడ్డలు చూసారా తెల్లగా ఉన్నాయి అవి, అంత మనకైతే మామూలుగా నాసిక్ నుంచి వస్తాయి ఎర్రగడ్డలు, అవి కోసుకుంటుంటాము. ఇక్కడ ఏంటంటే వీళ్ళే ఫ్రెష్గా వేసుకుంటారు, ఫ్రెష్గా వేసుకొని తెల్ల ఎర్రగడ్డలు అన్నమాట. మిరప తోటల్లో ఎక్కువగా వేసుకుంటారు నాటువి. వీటి ఆకులు కూడా తీసుకొని, అవి కొంచెం లేతగా ఉన్నప్పుడు ఆకులు కూడా తీసుకొని కూరల్లో వేసుకోవడం అట్లా చేసుకుంటుంటాము. మనం కూడా కొనుక్కుంటుంటాం అనుకోండి సిటీలో, కానీ వీళ్ళు అలా కాదు, తోటలో నుండి అలా కోసుకొచ్చుకొని అప్పటికప్పుడు కట్ చేసుకొని వేసేసుకుంటుంటారు. ఇలా ఉల్లిగడ్డలు తీసుకొని ఈ ఉల్లిగడ్డల్ని ఒక్క సంవత్సరం వరకు నిలవ పెడతారు వీటిని. ఈ ఉల్లిగడ్డలు ఉన్న టేస్ట్ మన ఉల్లిగడ్డలు ఉండవన్నమాట. ఇలా ఫ్రెష్ దొండకాయలు, ఫ్రెష్ ఉల్లిగడ్డలు ఇలా కోసుకొని హ్యాపీగా వంట చేసుకొని, ఫ్రెష్ బియ్యము, ఏం కల్తీ లేని బియ్యము, కల్తీ లేని దొండకాయలు, కల్తీ లేని ఉల్లిగడ్డలు అన్నిటినీ, ఈవెన్ మిరప్పొడి కల్తీ ఉండదు, పసుపు కల్తీ ఉండదు, ఫ్రెష్గా అన్నీ ఆర్గానిక్ ఫుడ్స్ అన్నమాట. ఇలా వంట చేసుకుంటుంటారు కాబట్టి ఈవినింగ్ గాలి కూడా, మనం ఏసీలు 2-3 ఏసీలు పెట్టుకున్నా కానీ ఉండనంత గాలి ఉంటుంది, చల్లగా హ్యాపీగా ఉంటుంది. బయట మంచం వేసుకొని పడుకుంటే ఎక్కడికో వెళ్ళిపోతుంటాం. నేనైతే ఎన్నో సంవత్సరాల తర్వాత అట్లా ఎంజాయ్ చేస్తున్నాను, హ్యాపీగా పైకి వెళ్ళి బాల్కనీలో మంచం వేసుకొని పడుకునేస్తే ఒక్కొక్కసారి మెలకు కూడా రావట్లేదు తెల్లవారే వరకు, అంత చల్ల గాలి. నిర్మల నీకు ఇప్పుడు ఇంకొక సర్ప్రైజ్, కుళ్ళుకుంటావు. ఇదిగో మేము వేసిన పప్పులు, ఎండుపప్పుల్ని రాత్రి నానబెట్టి పొద్దున్నే లేసి శనగపప్పులు, వేరుశనగపప్పులు నానబెట్టుకొని వీటిలో ఉప్పు వేసుకొని ఉడకబెట్టుకొని మేము తింటామన్నమాట. నీకు ఒక సర్ప్రైజ్ ఇది, నువ్వుంచుకొని ఉండవు కదా మేము ఇలా తింటున్నామని. స్పౌట్స్ అందులో ఉప్పు వేస్తుంది అక్క. ఏ అక్క ఇప్పుడే ఉడకబెట్టేస్తావా? ఉడకబెట్టి తినేద్దాం మనం. శనగపప్పులు ఉడకబెట్టిన తర్వాత ఇట్లా ఉల్లిపాయలు, ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు, టమాటాలు, కరివేపాకు ఇవన్నీ వేసి కలుపుతారు. కలిపేసి స్నాక్స్ లాగా తింటారన్నమాట. ఇవి మా చాలా కష్టపడి ఉల్లిపాయలు, టమాటాలు కోసేదానికి కూడా ఏదో కొబ్బరికాయ కోసినంత ఫీలింగ్ అయిపోతా కట్ చేస్తుంది. ఇవి టమాటా కోసినట్టు లేదు, కొబ్బరికాయ కోసినట్టు. నిర్మలమ్మకే చెప్పేది, ఇవన్నీ నిర్మలమ్మ వింటుంటుంది అన్నమాట. ఇద్దమ్మ మీ అత్త చూడు ఎట్లా వస్తుందో టమాటాని. అట్లా అనుకోలేదు, అక్క ఏమో ఇలాగా కూర్చొని తీరిగ్గా మజ్జిగ జరుపుకుంటా ఉంది. కొంచెంసేపు అయిన తర్వాత పెసరు ఇస్తే అంటే నువ్వు ఒక 4 పెసలు పోసుకొని తీసుకుని నేను కష్టజీవిని అని చెప్పుకోవాలనా? నేను చాలా కష్టం చేస్తున్నాను నన్ను చెప్పుకునే, అందుక పెసరు ఇస్తాను లేమే అంటున్నావా? ఇంతకు వంట ఏం చేసొచ్చావు అక్క?
పచ్చిమిరపకాయలు, టమోటాలు, ఇంకేం వేసావుక? పచ్చిమిరపకాయ, టమాటా, ఉల్లిపాయ, శనగపప్పు, కరివేపాకు అవన్నీ వేసేసేసి ఇప్పుడు వీటిని గిన్నెల్లో పెట్టి ఇంకొక గంట వరకు గొడుచుకుంటా పనిచేస్తుంది అన్నమాట అనుసమ్మ గారు. కొంచెం జీలకర్ర, ఇది ఇవన్నీ దొండకాయ ఫ్రైకి, ఉప్పు. ఎందుకంటే మనం దొండకాయలు ఉప్పు వేయలేదు కదా, మళ్ళీ వేస్తాం. ఇప్పుడు ఈ మసాలాకు సరిపడేదానికి ఇది వేసుకుంటాం. ఉప్పు జీలకర్ర అది అంటే అది కూరకు సరిపడు. ఓ అవును, కరెక్ట్. కొబ్బరి, ఉప్పు, జీలకర్ర వేసి కొంచెం మిక్సీ చేసుకొని తర్వాత ఎండు కొబ్బరి పోయాలి. ఎండు కొబ్బరి ముక్కలు చేసి, పచ్చి కొబ్బరి ఉంటే పచ్చి కొబ్బరి కూడా వేసుకోవచ్చు, లేదు కాబట్టి మనం ఎండు కొబ్బరి వేసుకుంటున్నాం. రెండు మూడు తాళింపుల్లోకి ఎత్తి పెట్టుకోవచ్చు. అది కానీ అయితే అప్పటికప్పుడు వేసి వేసి పచ్చిది పచ్చిది అయితే కొద్దిగా వేసుకో. ఇది రెండు మూడు సార్లు పనికి అంటే ఇది ఎండు కొబ్బరి కాబట్టి మనం రెండు మూడు సార్లు కూరలకైనా ఉపయోగించుకోవచ్చు. పచ్చి కొబ్బరి అయితే ఒకసారికి వాడేసి వదిలేస్తాం. అంటే ఇప్పుడు దీంట్లో ఫస్ట్ జీలకర్ర, ఉప్పు, ఆనకేమో కొబ్బరి కారం. జీలకర్ర ఉప్పు వేసిన తర్వాత జీలకర్ర మెదగాలి కాబట్టి ముందు దంచేస్తాము. ఆనక కొబ్బరి, కొబ్బరి మెదిగిన తర్వాత కొంచెము మిరప్పొడి, మిరప్పొడి మెదిగిన తర్వాత అది ఎల్లు వెల్లుల్లిపాయలు, తెల్లగడ్డలు వేసేస్తే. ఇది మామూలుగా కూడా మనం వేసుకొని తినొచ్చు కదా అక్క. ఇది దొండ మామూలుగా ఏ కూరలోకైనా వేసుకోవచ్చు అక్క చెప్పింది. అంటే మన దగ్గర పచ్చి కొబ్బరి ఉంటే పచ్చి కొబ్బరి వేసేసుకోవచ్చు, పచ్చి కొబ్బరి లేదు కాబట్టి ఎండు కొబ్బరి. పచ్చి కొబ్బరి వేస్తానంటే ఆ రోజుకి ఆ రోజే వాడుకోవాలట. ఎండు కొబ్బరి కాబట్టి దీన్ని మనం ఇంకా డబ్బలు వేసుకుని మూడు నాలుగు సార్లు ఉపయోగించుకోవచ్చు. ఎందుకంటే నీళ్ళు ఏమి వేయలేదు కదా ఇంట్లో. అది వేసిన తర్వాత, అది మెదిగిన తర్వాత కొంచెం ఉప్పు, కొంచెం జీలకర్ర వేసి మిక్సీలో ఒక మూడు సార్లు ముందు తిప్పాలి. తిప్పిన తర్వాత మళ్ళీ కొబ్బరి వేసేసి, నువ్వు ఇట్రా ముఖం కనబట్ల చీకటి ఉందా, కొబ్బరి వేసేసుకొని కొబ్బరి మిక్సీకి వేసేసి దాంట్లో మిరప వేసి మళ్ళీ అన్ని ఒకసారి వేస్తే అవునులే. అక్కడ మిరపడి కొబ్బరి చేసేసుకొని తెల్లబాయలు లాస్ట్లో తెల్లబాయలు వేసి తీసేసుకొని మనం ఇంతే తెప్పటి అవునులే. ఇది ఎంత వేసుకున్నాం నాలుగు సార్లు ఉంటుంది ఉపయోగించుకుంటాం. పచ్చి కొబ్బరి అయితే అంతే వేసుకొని అంత తెప్పేటట్టే చేసుకోవాలి అంతే. ఇది ఇప్పుడు మా ఐదు కూరల్లోకి వస్తుంది. సరే మినప్పప్పు, జీలకర్ర, తెల్లగడ్డ దాంట్లో వేసేసుకున్నాం. కరివేపాకు అవసరం లేదు. కరివేపాకు వద్దు, తాళింపు, కరివేపాకు అవసరం. మినప్పప్పు, జీలకర్ర, దీంట్లో నూనె కొద్దిగా పడుతుంది, బాగుంటుంది కూర. సందూరం బాగుంటుంది, బాండలు దగ్గర పోసేస్తుంది, వేస్తే మంచిది. చెట్లు మీద ఎండ బలపడుతుంది. పసుపు బాగుంటుంది అంట అంటారు. అవును, అప్పుడు అట్లా వేస్తుంది పసుపు. ఎప్పుడు నూనెలో పోసేస్తుంది. కలర్ బాగా వస్తుంది కావచ్చు, మంచి కలర్ వాసన. అవును,
గుమ్మగుమ వస్తుంది రసం. కొంచెం అంటే మనం కారం లేసాం కాబట్టి దీంట్లో కొంచెం వేస్తాం అన్నమాట. కొంచెం అంటే కారానికి తగ్గట్టు దాంట్లో, దీనికి తగ్గట్టు దీనికి. ఇలా వాడుస్తూ ఉంటే ఆ కలర్ చేంజ్ అయిపోతుంది. బాగా ఆయన చిచ్చి గింజలు తినడు కదా. బాగా అందుకనే నేను వద్దంటాను. ఎట్టు చూడగా బాగా పడ్డం. అంటే చిత్తు గింజలు తీస్తే క్లియర్ గా మొహం స్పష్టంగా కనబడుతుంది. తీస్తే మచ్చలు మచ్చలుగా. చింత గింజలు వేయించడం కూడా ఇసుకలో పోసేయిస్తారు. మళ్ళీ మళ్ళీ జల్లెడ పట్టి ఇసుకు ఎక్కువ పోస్తున్నట్టున్నావు చింతి. ఎందుకంటే గింజలు యాగకు ఇరుక్కుంటా ఉంటాయి, మాడుకుంటా ఉంటాయనే. చెప్పేసింది ముందే నాకు తెలీదు నేను పోస్తున్నానని చెప్పింది. నాకు తెలియదు ఫస్ట్ టైం. రోజు 3 గింజలు తింటావు ఆ పళ్ళకి ఎక్సర్సైజ్ అనే. 5-6 గింజలు చక్కకి నానబెట్టిస్తా. ఏం లేదా మెత్త దంచిన చింత గింజల్ని ఇలా మొత్తం దుమ్మది ఆ పొట్టంతా పోయేటట్టుగా చెరిగేస్తారు. ఇట్ని ఒకసారి చెరిగిన తర్వాత ఒకసారి చెరుగు బాగా జరుగుతున్నాం. తీసి మళ్ళీ దంచుతారా? మళ్ళీ దంచి మొత్తం ఈ తప్ప లేకుండా ఇంకా అన్ని తెల్లగా అయ్యే వరకు ఈ నలుపు గింజ లేకుండా ఇట్లా రావాలి.